మునుగోడులో ప్రచారం పీక్స్ కు చేరింది అన్ని పార్టీల నేతలంతా అక్కడే మోహరించారు పల్లె పల్లెన తిరుగుతూ ప్రచారం హోరెత్తిస్తున్నారు బైపోల్ ప్రచారానికి మరో ఏడు రోజుల సమయమే మిగిలింది దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఇన్ఛార్జీల్లో పలువురు దీపావళి పండుగ కోసం తమ సొంత గ్రామాలకు వెళ్లారు దీంతో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు అంతంత మాత్రంగానే ప్రచారం నిర్వహించాయి సొంత వెళ్లిన నాయకులంతా మళ్లీ మునుగోడు చేరుకున్నారు దీంతో మునుగోడు యుద్ధ క్షేత్రంలో మళ్లీ సందడి మొదలైంది ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు పొలిటికల్ లీడర్లు ఒకవైపు నేతలంతా మునుగోడులో మోహరించగా ప్రచారం మరింత వేడెక్కేందుకు పార్టీలన్నీ ప్లాన్ చేస్తున్నాయి ఇందులో భాగంగా ఈ నెల ముప్పై టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది చండూరు మండలంలోని బంగారగడ్డ దగ్గర ఈ సభ జరగనుంది సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరవుతుండటంతో టీఆర్ఎస్ శ్రేణులు భారీ జన సమీకరణ చేస్తున్నాయి లక్షల మందిని సభకు సమీకరించి తమ సత్తా చాటాలని చూస్తోంది ఈ సభ ద్వారా ప్రతి గ్రామంలోనూ పరిస్థితిని పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని దండు భావిస్తోంది అధికార పార్టీతో డి అంటే డి అంటున్న బీజేపీ కూడా తామేమీ తక్కువ కాదంటోంది కేసీఆర్ సభ ముగిసిన మరునాడే భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రెడీ అయింది ఈ నెల ముప్పై ఒకటిన మునుగోడులో భారీ సభకు ప్లాన్ చేస్తోంది ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి గతంలోనూ ఆగస్టు ఇరవై ఒకటిన సీఎం కేసీఆర్ సభ మునుగోడులో జరగ ఒకరోజు వ్యవధిలోనే ఆగస్టు ఇరవై రెండున కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ నిర్వహించారు దీంతో రెండు పార్టీలు సభకు భారీ జన సమీకరణ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి టిఆర్ఎస్ పార్టీ నేతలంతా మునుగోడు కార్యక్షేత్రంలోనే ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లతో సహా చోటామోట లీడర్లంతా మునుగోడులో బలపం పట్టుకుని బలపం కట్టుకుని తిరుగుతున్నారు అటు బీజేపీ కాంగ్రెస్ నేతలు సైతం క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీపావళి సందర్భంగానూ నియోజకవర్గంలోనే మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షించారు నడ్డా సభకు భారీ జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు అటు కాంగ్రెస్ పార్టీ సైతం ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది భారత్ జోడో యాత్ర సందర్భంగా అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మునుగోడు నియోజకవర్గ ముఖ్యనేతలు నాయకులతో పాటు పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పాదయాత్ర చేసే అవకాశం ఉంది ఇరవై ఏడున నాలుగు మండలాలు ఇరవై ఎనిమిదిన మూడు మండలాల్లోని మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది బూత్ల నుంచి ఒక్కో బూత్ పరిధి నుంచి కనీసం వంద మంది చొప్పున కార్యకర్తలు పాదయాత్రకు రావాలని నాయకులు కోరుతున్నారు అవసరమైతే నవంబర్ ఒకటిన శంషాబాద్ సమీపంలో సభ ఏర్పాటు చేసి మునుగోడు నుంచి పార్టీ కార్యకర్తలు ప్రజలను పెద్ద ఎత్తున తరలించాలని నిర్ణయించారు సభపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాహుల్ యాత్రలో కార్యకర్తలు పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి